అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో పర్యటించేందుకు విపక్షాల ఎంపీలు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 16 పార్టీల నుంచి 20 మంది ఎంపీలు మణిపూర్లో పర్యటించనున్నారు. హింసాత్మక ఘటనలతో దెబ్బతిన్న కొండ ప్రాంతాలు, లోయలతో సహా పునరావాస శిబిరాలను సందర్శించనున్నారు. బాధితులను కలిసి స్థానిక పరిస్థితులను ఎంపీల బృందం తెలుసుకోనుంది. అటు మణిపూర్ గవర్నర్ను కలిసేందుకు అనుమతి కోరినట్లు ఇండియా ఎంపీలు తెలిపారు. మణిపూర్లో సున్నిత పరిస్థితులను శాంతి భద్రతలతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో పర్యటించేందుకు విపక్షాల ఎంపీలు ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 16 పార్టీల 20 మంది ఎంపీలు మణిపూర్లో పర్యటించనున్నారు. హింసాత్మక ఘటనలతో దెబ్బతిన్న కొండ ప్రాంతాలు, లోయలతో సహా పునరావాస శిబిరాలను సందర్శించనున్నారు. బాధితులను కలిసి స్థానిక పరిస్థితులను ఎంపీల బృందం తెలుసుకోనుంది. అటు మణిపూర్ గవర్నర్ను కలిసేందుకు అనుమతి కోరినట్లు ఇండియా ఎంపీలు తెలిపారు. మణిపూర్లో సున్నిత పరిస్థితులను శాంతి భద్రతలతో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. बस करके नंगे हमारे मां बेटियों को सड़क पे दौड़ते हुए देखने के बाद अगर कोई कहे कि फोटो ऑप्स करने के लिए जा रहे हैं, मैं उनके लिए शर्मिंदा महसूस करते हैं। कम से कम हर चीज में सियासत ना करे, यही हमारा मांग होगी। आज इतने महीने हो गए हैं हिंदुस्तान की प्रधानमंत्री कभी मणिपुर जाने की कभी कोशिश नहीं की, मणिपुर वासियों के वार्ता देने की, एक संदेश देने की कभी कोशिश नहीं की। मणिपुर के आम लोगों को जो कष्ट होते हैं, जो पीड़ित, उन लोगों को निवारण के लिए, उनका कष्ट निवारण के लिए कोई कदम नहीं उठाई। आज इतने दिन बाद जब विपक्ष ने धक्का मारे तो उनको नींद टूटने लगे। अभी सीबीआई की बात हो रही है, अभी छानबीन की बात हो रही है, अभी तफ्तीश की बात हो रहे हैं, अभी किसी को पकड़ने की बात हो रही है। क्यों इतने दिन क्या सो रहे थे आप लोग? कुंभकर्ण की नींद हम लोग टूटा, हमारी धक्का से ये सरकार की कुंभकर्ण की नींद टूटे।